ప్రతి ఒక్క సారీలో కంప్లీట్ గా వీవింగ్ బాన్నే ఉంటది చూడండి yellow కలర్ తోటి జూమ్ చేసి చూడొచ్చు వీవింగ్ బాన్నే ఉంటది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ ఉంటది కంప్లీట్ గా మనకి వీవింగ్ బ్లౌజ్ ఉంటది చూడొచ్చు ఓకే ఇంకా బోర్డర్ లో వచ్చేసి మనకి బ్రాసో డిజైన్ వస్తది బోర్డర్ అండ్ పల్లూలో టు సైడ్స్ బ్రాసో డిజైన్ వచ్చి సీక్వెన్స్ లైన్స్ ఉంటది ఆల్వో సారీలో మనకి చూడొచ్చు మీరు జరీ లైన్స్ ఉంటది సిల్వర్ లూరెక్స్ అంటారు దీనికి ఓకే ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ మణిపురి సిల్క్ అంటారు దీనికి ఓకే ప్యూర్ మణిపురి సిల్క్ లో మనకి కంచి బోర్డర్స్ ఉంటది కాంట్రాస్ట్ ఉంటది హాఫ్ వైట్ కలర్ ఒకటి yellow కలర్ తోటి బాండ్ ని ఉంటది ఓకే టూ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ ఉంటది కంచి బోర్డర్ ఉంటది స్మాల్ బోర్డర్ ఉంటది జరీ కూడా కంప్లీట్ గా న్యూ జరీ మేడం గోల్డ్ సిల్వర్ కాకుండా గోల్డ్ కంప్లీట్ గా మిక్సింగ్ జరీ ఇది ఓకే టూ జరీస్ తోటి మిక్సింగ్ కలర్ ఇది జరీ ఈ కాన్సెప్ట్ ఇప్పుడు చాలా అంటే చాలా హాట్ కేక్ ఉంది ఆల్ ఓవర్ సారీలో మనకి పెన్ కలంకారీ ప్రింట్ ఉంటది చూడండి ఓకే కంప్లీట్ గా ప్యూర్ జార్జెట్ ఇది ప్యూర్ జార్జెట్ పైన మనకి బాడీలో చూడొచ్చు కంప్లీట్ గా పెన్ కలంకారీ ప్రింట్ ఉంటది ఇంకా టూ సైడ్స్ మనకి కిరోషియా వర్క్ బోర్డర్ ఉంటది हेलो एवरीवन నేను మీ బాను వెల్కమ్ టు హైదరాబాద్ అమ్మాయి ఛానల్ ఈ రోజు మళ్ళీ మనం వచ్చేసాము శ్రీ జగదంబ సారీస్ వాళ్ళది హోల్సేల్ షాప్ కు వచ్చామండి సో వీళ్ళ దగ్గర మనకి అన్ని రకాల ఫ్యాన్సీ సారీ కలెక్షన్స్ పట్టు సారీస్ అన్ని రకాల మంచి హ్యాండ్లూమ్ కలెక్షన్స్ ఉంటాయన్నమాట సో షాపింగ్ మాల్స్ వాళ్ళకి బోటిక్స్ వాళ్ళకి ఆన్లైన్ లో సెల్ చేసే వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటారు అండ్ ఇది కొత్త వీడియో ఏం కాదు చాలా వీడియోస్ నేను చేశాను రెగ్యులర్ గా కూడా ఎప్పటికప్పుడు వచ్చిన కలెక్షన్స్ ని కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను అండ్ వీళ్ళ షాప్ కూడా కొత్త షాప్ ఏం కాదు మనకి 35 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి షాప్ అన్నమాట అండ్ వీళ్ళవి శ్రీ జగదమ్మ అనే సారీస్ వి ఇంకా షాప్స్ కూడా ఉంటాయి సో ఈ షాప్ వచ్చేసి మనకి హోల్సేల్ షాప్ అన్నమాట ఎవరైతే బల్క్ గా తీసుకోవాలనుకుంటారో ఎవరైతే సెల్ చేయాలి అనుకుంటారో వాళ్ళ కోసం మంచి బెస్ట్ షాప్ సో రెగ్యులర్ గా చూసే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ మంచి యూనిక్ కలెక్షన్స్ ఉంటాయండి అన్ని కూడా ప్యూర్ క్వాలిటీలో ఉంటాయి వీళ్ళ అడ్రస్ వచ్చేసి మనకి ఎంజీ రోడ్ లో ఉంటుంది ఎంజీ రోడ్ లో ఇషా కాంప్లెక్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో వీళ్ళ షాప్ ఉంటుంది సో అన్ని డీటెయిల్స్ ఇస్తాను ఎలా రావాలి అనే లొకేషన్ కూడా నేను పెడతాను సో దాన్ని ఫాలో అయిపోతూ వచ్చేసేయచ్చు ఇది మన పారడైజ్ హోటల్ నా రైట్ సైడ్ లో ఉంది పారడైజ్ హోటల్ నుంచి మన ఈ రోడ్ కి రావాలా ఎంజీ రోడ్ టొబాకో బజార్ స్ట్రేట్ పోతే మనకి ట్యాంక్మెంట్ వెళ్తుంది ఆ రోడ్ కి రావాలా ఆ రోడ్ నుంచి స్ట్రేట్ రావాలా చూడండి నా లెఫ్ట్ లో ఉంది దాదూస్ హోటల్ నుంచి మనం స్ట్రేట్ వెళ్తేనే ఉండాలా ఇలా ఇంకా స్ట్రేట్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ముసద్దీ లాల్ సన్స్ జ్యువెలర్స్ అని కనబడుతుంది అక్కడి నుంచి కూడా స్ట్రేట్ రావాలా మన రైట్ లో వచ్చేసి పెట్రోల్ పంప్ ఉంటుంది ఆర్వి రెస్టారెంట్ అండ్ బా బేకరీ ఉంటుంది శర్మాస్ ఉంటుంది ఇంకా స్ట్రేట్ రావాలా ఇది చూడండి మన పార్క్ లైన్ వచ్చేసింది పార్క్ లైన్ పార్కింగ్ కూడా చెప్తారు అక్కడి నుంచి కూడా కొంచెం స్ట్రేట్ రావాలా మనం పార్క్ లైన్ నుంచి స్ట్రేట్ వచ్చిన తర్వాత ఇది ఎవర్ గ్రీన్ ఎన్ఎక్స్ అని మెయిన్ రోడ్ పైననే ఉంటుంది ఇది మన వచ్చేసింది జనరల్ బజార్ సందు అంటారు దీనికి జనరల్ బజార్ సందు నుంచి వన్ బిల్డింగ్ ఇది కైరా సెకండ్ బిల్డింగ్ ప్యాసేజ్ థర్డ్ బిల్డింగ్ ఇది ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఈ బిల్డింగ్ ఉంటుంది ఈ బిల్డింగ్ తర్వాత మనకి మన కాంప్లెక్స్ వచ్చేస్తుంది ఇది హెచ్ఎం ఇషాక్ ఎస్టేట్ కాంప్లెక్స్ అది ఇది హెచ్ఎం ఇషాక్ ఎస్టేట్ కాంప్లెక్స్ ఉంటుంది ఈ కాంప్లెక్స్లో ఫస్ట్ వచ్చేసి మనకి తోతారాం రాజే జ్యువెలర్స్ అని ఉంటుంది మనకి లెనిన్ క్లబ్ ఉంటుంది లెనిన్ క్లబ్ పైన ముత్తు ఫైనాన్స్ వస్తుంది ఈ పక్కన జ్యూస్ బండి ఉంటుంది చూడండి ఈ కాంప్లెక్స్ పక్కన ఇది వచ్చేసి మన కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది మీరు మా కాంటాక్ట్ అయితే కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఇచ్చేస్తాము ఇది జ్యూస్ బండి నుంచి పక్క సందు వెళ్తుంది ఈ సందులో లోపల వచ్చేస్తే ఇలా స్ట్రేట్ రావాలా ఈ సందులో మీరు ఆటోలో కానీ బస్సులో కానీ ఎంజీ రోడ్ హెచ్ఎం ఇషా కాంప్లెక్స్ దగ్గర దిగితే మీరు ఈజీగా లేన్ నుంచి లోపలికి రావచ్చు ఇది చూడండి జస్ట్ ఒకటి 20 ఫిట్స్ లేన్ ఉంటుంది ఇది మా షాప్ ఉంటుంది రైట్ సైడ్లో ఈ లేన్లో శ్రీ జగదంబ సారీస్ అని చూడండి శ్రీ జగదంబ సారీస్ది ఈ షాప్ ఉంటుంది
డౌట్స్ ఉంటే వీళ్ళకి కాల్ చేస్తా కూడా వీళ్ళు పిక్ అప్ చేసుకుంటారు అండ్ ఇక్కడ మీకు 2 వీలర్ కి 4 వీలర్ కార్ కి కూడా మీకు పార్కింగ్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు సో హ్యాపీగా వచ్చేయచ్చు మంచి కలెక్షన్స్ ఉంటాయి అండ్ ఈ రోజు కూడా బెస్ట్ కలెక్షన్స్ చూపించబోతున్నారు పట్టు సారీస్ అండి మనకి 350 రూపాయస్ సారీస్ నుంచి తీసుకుంటే మనకి 20000 సారీస్ వరకు కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి అన్నమాట సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది అండ్ హోల్సేల్ కాబట్టి మనం కొన్ని తక్కువ రేంజ్ లో సెట్ వైస్ తీసుకోవాలి కొన్ని మనం సెలెక్ట్ చేసి తీసుకునే ఉంటుంది అంతే కాకుండా సో మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తుంది దగ్గర దగ్గరగా మనం 10000 అలా బిల్ చేయాలి సో అలా బిల్ చేస్తే మనకి పార్సెల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు సో ఇంకా ఆలస్యం చేయకుండా కలెక్షన్ చూద్దాం మంచి మంచి వెరైటీస్ వచ్చాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూసేద్దాం పదండి సో ఇప్పుడు మనకి వచ్చేది మ్యారేజ్ సీజన్ దాని తర్వాత మనకి అన్ని కూడా ఫెస్టివల్స్ కాబట్టి సో ఆ సందర్భంగా బెస్ట్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నారు ఈ రోజు ఎలాంటి వెరైటీస్ షేర్ చేయబోతారో దీపకే చెప్తారు హలో దీపక్ హలో మేడం సో ఈ రోజు మనం ఎలాంటి కలెక్షన్ షేర్ చేయబోతున్నాం మన దగ్గర వచ్చిన అన్ని లేటెస్ట్ వెరైటీస్ డిజైనర్ సారీస్ బూటిక్ సారీస్ అన్ని ట్రెడిషనల్ వేర్ ఏమేం ఉన్నాయి పట్టులో గట్లా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి పట్టులో కూడా చాలా స్టాక్ వచ్చాయి కాబట్టి అందులో ఏమేం కొత్త వెరైటీస్ వచ్చాయో అది చూపిస్తున్నాను ఓకే నార్మల్ రేంజ్ నుంచి మన హై రేంజ్ వరకు ఉంటది కానీ అన్ని కూడా ప్యూర్ క్వాలిటీలో ఉండే మంచి లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ సారీస్ ఓకే ఇంకా మేడం మనది మెయిన్ ప్రాబ్లం ఏందో అంటే బ్రాంచెస్ కాబట్టి ప్రాబ్లం అవుతున్నాయి మనది 5 to 6 బ్రాంచెస్ ఉన్నాయి మేడం ఇది సికింద్రాబాద్ ఎంజీ రోడ్ లోనే మన ఈ బ్రాంచ్ ది మీకు వెరైటీస్ కావాలంటే మా కాంటాక్ట్ అయితే మేము కంపల్సరీ మీకు గైడ్ చేస్తాం ఇంకా మన మన షాప్ కి రావాలంటే మీరు మాకాళి టెంపుల్ వెళ్ళడం అవసరం లేదు మీరు మన ఎంజీ రోడ్ పైన దిగొచ్చు కానీ జనరల్ బజార్ సందు తర్వాత మన హెచ్ఎంఇషా కాంప్లెక్స్ ఉంటది ఆ కాంప్లెక్స్ లో మీకు వాల్కింగ్ తోతారాం రాజే జ్యువెలర్స్ అని కనబడుతుంది ఆ కాంప్లెక్స్ లో మన షాప్ ఉంది మీరు వచ్చే ముందు ఒకసారి మాకు ఫోన్ చేసేస్తే కాంప్లెక్స్ దగ్గరకు వచ్చి అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగినా చెప్తారు జగదమ్మ అనగానే వాళ్ళు చూపించేస్తారు గలిలో ఇక్కడే మనది గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు ఈజీ అడ్రస్ కూడా జనరల్ బజార్ లేన్ నెక్స్ట్ నెక్స్ట్ జనరల్ బజార్ లేన్ నుంచి 10 బిల్డింగ్స్ తర్వాత మనకి హెచ్ఎంఇషా కాంప్లెక్స్ అని ఉంటుంది మన దగ్గర కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది బైక్ ఇవి మీరు పార్క్ కూడా చేసుకునే ఆప్షన్ ఉంది మనకి మంచి కలెక్షన్స్ ఉంటాయి బోటిక్ కలెక్షన్స్ అన్ని కూడా ఆన్లైన్ లో సెల్ చేసేటువంటి బెస్ట్ కలెక్షన్ మనది ఏంటంటే కంప్లీట్ గా హోల్సేల్ ఉంటుంది మేడం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ గానీ బూటిక్స్ గానీ చాలా వాటికి సప్లై ఉంటుంది ఏంటంటే కంప్లీట్ గా హోల్సేల్ ఉంటుంది హోల్సేల్ లో మనకి ఇలాంటి సారీస్ కావాలంటే అసలు షాప్స్ చాలా తక్కువ ఉంటాయి సో చూద్దాం మీకే అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూసేయండి మన ఈ ఫస్ట్ వెరైటీ వచ్చేసి మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ బనారస్ జార్జెట్ ఇది మేడం ప్యూర్ కడ్వా జరీ వీవింగ్ ఉంటది ఇది ఈ జరీ కాదు ఇది థ్రెడ్ ప్లస్ జరీ మిక్స్ ఉంటది ఇది కడ్వా జరీ అంటారు దీనికి మీరు జరీ కూడా చూడొచ్చు చాలా సాఫ్ట్ ఉంటది చాలా స్మూత్ ఉంటది జరీ కూడా చాలా సాఫ్ట్ ఉంది అసలు ప్యూర్ హ్యాండ్లూమ్ వెరైటీ ఇది బనారస్ కడ్డీ డబుల్ బోర్డర్ దాంతో పాటు హాఫ్ ఇంచ్ మనకి కాంట్రాస్ట్ బోర్డర్ ఇదంతా మంచి పికాక్ బ్లూ కలర్ ఇందులో ఏంటంటే బనారస్ లో ఫస్ట్ మనకి ఫిగర్స్ రాదు ఇందులో వచ్చేసి ఫిగర్స్ ఉంటది కంప్లీట్ లో సాడీలో చూడొచ్చు మీరు కంప్లీట్ గా చిన్న చిన్న ఫిగర్ బుటాజ్ ఉంటది పికాక్ ఫిగర్ బుటాజ్ ఉంటది టూ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ ఉంటది రుద్రాక్ష టైప్ బోర్డర్ ఉంటది ఒక బాక్స్ లో వచ్చేసి పికాక్ ఒక బాక్స్ లో జింగల్ హిరియన్ అంటారు ఇలా ఫిగర్స్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా పళ్ళు ఉంటది రిచ్ పళ్ళు ఉంటది కంప్లీట్ గా బ్లౌజ్ వచ్చేసి మనకి ఏ బోర్డర్ కలర్ వచ్చింది కదా మేడం అదే కలర్ బ్లౌజ్ ఉంటది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బోర్డర్ ఉంటది వన్ సైడ్ ఇందులో మనది 2 డిజైన్స్ వస్తాయి మేడం ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఉంటది ఇది చెక్స్ లో ఫిగర్స్ కంప్లీట్ గా కలాంజలి డిజైన్ అంటారు ఈ డిజైన్ వచ్చేసి మనకి సేమ్ ప్యాటర్న్ ఉంటది బోర్డర్ గిట్లా టూ సైడ్ సేమ్ సైజ్ బోర్డర్ ఉంటది ఇందులో పికాక్ ప్లస్ ఎలిఫెంట్ ఉంటది బోర్డర్ లో బాగుంది కలర్ కూడా రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ ఇంకా మధ్య మధ్యలో మనకి చెక్స్ లో ఒక ఒక బాక్స్ లో వచ్చేసి పికాక్ ఒక బాక్స్ లో వచ్చేసి ఫ్లవర్ ఉంటుంది కలాంజలి డిజైన్ అంటారు పళ్ళు వచ్చేసి సేమ్ రిచ్ పళ్ళు ఉంటది చూడండి పికాక్ డిజైన్ తో మంచి రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు చాలా సాఫ్ట్ ఉన్నాయి సారీస్ ఇవన్నీ కూడా మంచి మ్యారేజ్ టైమ్ లో యూజ్ అయ్యేటువంటి బెస్ట్ కలెక్షన్స్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటది మనకి 2 డిజైన్స్ లో కలర్స్ కూడా ఉంటది ఈ చెక్స్ దాంట్లో మనకి రెడ్ పింక్ అండ్ హాఫ్ వైట్ ఉంటది ఈ బూటీ దాంట్లో కృష్ణ బ్లూ ఒకటి రెడ్ కలర్ ఒకటి ఒకటి పింక్ కలర్ వస్తుంది ఓకే 3 కలర్స్ అన్నిట్లో వస్తుంది మేడం ఈ సారీస్ కి తయారీకి 1 సారీకి 45 డేస్ పడుతుంది కాబట్టి ఇందులో ఎప్పుడైనా 2 to 3 కలర్స్ ఉంటది ఈ వెరైటీ వచ్చేసి మేడం ప్యూర్ సాఫ్ట్ లైనింగ్ అంటారు దీనికి ప్యూర్ సాఫ్ట్ లైనింగ్ లో మీరు చూడొచ్చు సెల్ఫ్ వీవింగ్ జరీ లూరెక్స్ ఉంటది సెల్ఫ్ పేస్టల్ కలర్ కాబట్టి అంత కనబడతలేము కానీ మీరు జూమ్ చేసి చూడొచ్చు సెల్ఫ్ వీవింగ్ లూరెక్స్ ఉంటది సాడీ ఆల్ ఓవర్ లో మనకి దానిపైన వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ ఉంటది కంప్లీట్ గా ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ ఉంటది బాడీలో టూ సైడ్స్ మనకి జస్ట్ స్మాల్ 1 ఇంచ్ 2 బోర్డర్ ఉంటది పళ్ళు వచ్చేసి కంప్లీట్ గా మొత్తం డిఫరెంట్ పళ్ళు ఉంటది కలంకారీ ప్రింట్ పళ్ళు ఉంటది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ ప్రింట్ బ్లౌజ్ ఉంటది
కొంచెం గ్రీన్ కలర్ లో గ్రీన్ కలర్ తోటి బ్లౌజ్ ఉంటుంది. బ్లౌజ్ ఇచ్చారు. చాలా డిఫరెంట్ వెరైటీ, చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇందులో మనకి 2 డిజైన్స్ ఉన్నాయి మేడం. ఓకే, ఇంకోటి ఇది ఫ్లోరల్ డిజైన్ లో మనకి 1 2 3 4 5 6 7 అండ్ 8 కలర్స్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి జియోమెట్రికల్ డిజైన్. ఇది కంప్లీట్ గా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్రింటింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు జియోమెట్రికల్ లో కూడా మల్టీ మల్టీ కలర్ తోటి ప్రింట్ ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ లాగా ప్రింట్ ఉంటుంది. అవును, ఆ డిజైన్ లో 4 కలర్స్ ఉంటుంది. పల్లు సేమ్ ఈ విధంగానే పల్లు వస్తుంది, బ్లౌజ్ కూడా ఈ విధంగానే. సో మంచి పేస్టల్ కలర్స్ అన్ని కూడా, అన్ని పేస్టల్ కలర్స్, లైట్ వెయిట్ ఉంటుంది. సారీ కూడా కంప్లీట్ గా సాఫ్ట్ ఉంటుంది. మన ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ బాస్వాడా సిల్క్ అంటారు. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటది, చాలా సాఫ్ట్ ఉంటది, చాలా డిమాండ్ లో ఈ ఫ్యాబ్రిక్ మన దగ్గర. ఫుల్ ఫుల్ అంటే ఫుల్ క్రేజ్ లో హాట్ కేక్ గా నడుస్తుంది. ఇది బాస్వాడ వచ్చేసి మనకి కంప్లీట్ గా సాడీలో జరీ లైన్స్ ఉంటది చూడండి. మనకి ఇప్పుడు ఇలా లైన్స్ ఫ్యాషన్ అయిపోయినాయి, కానీ స్టాండింగ్ లైన్స్, స్లాంట్ లైన్స్ ఫ్యాషన్ అయిపోయినాయి. స్టాండింగ్ లైన్స్ ఉంటది కంప్లీట్ ఆల్ ఓవర్ సాడీలో. దాంట్లో వచ్చేసి మనకి కంప్లీట్ గా వైట్ కలర్ తోటి బాందీ ఉంటది. హ్యాండ్ బాందీ అంటారు దీనికి. చిన్న బాందీ, పెద్ద బాందీ, కంప్లీట్ గా ఆల్ ఓవర్ సాడీలో బాందీ డిజైన్ వస్తుంది. బాందీ డిజైన్ వస్తుంది. గోల్డ్ జరీ బోర్డర్ కడ్డి బోర్డర్ టైప్ లో, అండ్ మనకి సీక్వెన్స్ లో వచ్చేసి సీక్వెన్స్ ఉంటది మనకి చూడండి. కంప్లీట్ గా సీక్వెన్స్ కాబట్టి కొంచెం డార్క్ టైప్ లో, డార్క్ టైప్ ఉంటది. యాక్చువల్లీ ఇక్కడ గోల్డ్ జరీ లైన్స్ కదా, అక్కడ చూసుకుని సీక్వెన్స్ లైన్స్, సీక్వెన్స్ లైన్స్ ఉంటది. సేమ్ థ్రెడ్ లో సీక్వెన్స్ లైన్, సీక్వెన్స్ లైన్స్ ఉంటది. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇందులో మన దగ్గర 3 కాన్సెప్ట్స్ ఉంటది మేడం. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ లో నేను కలర్ చూపించిన 1 2 3 4 ఇక్కడ ఉన్నాయి. 1 2 3 4 5 6 కలర్స్ ఉన్నాయి ఈ కాన్సెప్ట్ లో. ఇందులో మనకి సెకండ్ కాన్సెప్ట్ ఇలా వస్తుంది. సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటది ఇది బాస్వాడాలోనే. బాస్వాడాలో ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది మనకి. మీరు చూడొచ్చు చెక్స్ వచ్చి మనకి 1 1 ఇంచ్ చెక్స్ ఉంటది. 2 సైడ్ షివరి బార్డర్ ఉంటది చూడండి. కాంట్రాస్ట్ కలర్ తోటి షివరి బార్డర్ ఉంటది. పళ్ళు కూడా మనకి కంప్లీట్ గా షివరి పళ్ళు ఉంటది. దాంట్లో వచ్చేసి మనకి బాందీ డిజైన్ ఉంటది. 1 2 3 4 1 2 3 4 అలా ఇదేమో మనకి ఇలా చెక్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి షిబోరితో మంచి టమాటో పింక్, అక్కడ రెడ్ వచ్చేసి దానిపైన మళ్ళీ సన్న జెరీ లైన్స్ బాందిని. మళ్ళీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. ఇందులో కలర్స్ వచ్చేసి ఈ కలర్స్ ఉన్నాయి మేడం. ఈ కలర్స్ 1 2 3 4 5 కలర్స్ ఇందులో. ఇందులో ఇంకోటి కాన్సెప్ట్ వస్తుంది. ఈ కాన్సెప్ట్ ఇది ఉంటది. సో ఇవి ఇక్కడ బాగా రన్నింగ్ లో ఉన్నాయి. మనం ఇంతకు ముందు కూడా చూపించాం అనుకుంటా కదా. దీంట్లో చాలా హాట్ కేక్ మేడం ఇది. ఎప్పుడైనా ఇందులో కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటది. ఇది ఇప్పుడు వచ్చే డిజైన్ చూపిస్తున్నా. ఇది వీవింగ్, కంప్లీట్ గా వీవింగ్ ఉంటది చూడండి. మనకి కంప్లీట్ గా ఆల్ ఓవర్ బాడీలో వచ్చేసి స్క్వేర్ వీవింగ్ ఉంటది. 2 సైడ్స్ కాంట్రాస్ట్ బార్డర్ ఉంటది, టెంపుల్ బార్డర్ ఉంటది. ఓకే చూడండి, ఇంకా ఏ బార్డర్ కలర్ వచ్చింది అదే కలర్ తోటి పళ్ళు ఉంటది, కాంట్రాస్ట్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటది. సేమ్ డిజైన్, కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇందులో మనకి కలర్స్ వచ్చేసి ఇవి కలర్స్ ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి మనకి 6 కలర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 కలర్స్. ఓకే, త్రీ కాన్సెప్ట్ త్రీ కలర్ చార్ట్ ఉంటది. అది చూడండి కంప్లీట్ గా మనకి వెజిటేబుల్ కలర్స్ ఉంటది, ఇది కంప్లీట్ గా ఫ్రూట్ కలర్స్ ఉంటది, కంప్లీట్ గా పేస్టల్ కలర్స్ ఉంటాయి. త్రీ కాన్సెప్ట్ త్రీ కలర్ చార్ట్ అలా వస్తుంది మేడం. ఈ వెరైటీ వచ్చేసి మేడం మనకి ప్యూర్ మెటాలిక్ టసర్. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మెటాలిక్ టసర్, కంప్లీట్ గా ప్యూర్ టసర్ ఇది. దాంట్లో వచ్చేసి మనకి 2 సైడ్ జరీ బార్డర్ ఉంటది చూడండి, గోల్డెన్ జరీ బార్డర్ ఉంటది. దాంట్లో వచ్చేసి మనకి బ్లాక్ ప్రింట్ ఉంటది. ఆల్ ఓవర్ సాడీలో బ్లాక్ ప్రింట్ ఉంటది మనకి చూడండి. బార్డర్ పైన కూడా బార్డర్ బ్లాక్ ప్రింట్ ఉంటది ప్రింట్ లో. దాన్ని బట్టి ఆల్ ఓవర్ సాడీలో బూటా ఉంటది మనకి. సో 2 సైడ్స్ కూడా మనకి డబుల్ బోర్డర్, సేమ్ సైజ్ బోర్డర్, సేమ్ సైజ్ బోర్డర్ ఉంటది. బాగుంది, చాలా బాగుంది కాన్సెప్ట్. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది సారీ కూడా. అన్ని లైట్ వెయిట్ సారీస్ మేడం, లైట్ వెయిట్ ఉంటది. ఇందులో మనకి పళ్ళు వచ్చేసి ఏది బోర్డర్ వచ్చింది కదా అదే కలర్ తోటి పళ్ళు ఉంటది కంప్లీట్ గా చూడండి. ఈ విధంగా పళ్ళు ఉంటది, బిగ్ పళ్ళు ఉంటది. డిఫరెంట్ ఉంది కాన్సెప్ట్ కూడా, డిఫరెంట్ ఉంటది. అక్కడ వచ్చేసి మళ్ళీ జెరీ లైన్స్, yes మేడం. ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ ఉంటది, ప్లేన్ వచ్చి బోర్డర్. ఓకే, సో మంచి యూనిక్ కలర్స్, యూనిక్ డిజైన్స్ అన్ని కూడా. ఇందులో మనకి కలర్స్ వచ్చేసి ఈ విధంగా కలర్స్ ఉంటది చూడండి. కంప్లీట్ గా డిఫరెంట్ కలర్స్ ఉంటది, డిజైన్స్, ఇంకా ప్రింట్ డిజైన్ ప్రతి ఒక్క సాడీలో చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి 1 2 3 4 5 6 7 8 కలర్స్ ఉంటుంది ఇందులో. 8 కలర్స్ ఉంటాయి. చాలా లైట్ వెయిట్, చాలా సాఫ్ట్ ఉంది క్లాత్, మంచి ఫ్యాబ్రిక్, బ్లాక్ ప్రింట్. ఈ వెరైటీ వచ్చేసి మేడం ప్యూర్ ఫ్రెంచ్ క్రేప్. ఇది కంప్లీట్ గా న్యూ ఫ్యాబ్రిక్ ఇది. ఈ ఫ్యాబ్రిక్ కూడా మీరు ఎక్కడ దొరకదు మీకు అటువంటి ఫ్యాబ్రిక్ ఉంది. ప్యూర్ ఫ్రెంచ్ క్రేప్ లో మనకి 2 సైడ్స్ వీవింగ్ బార్డర్ ఉంటది, చిన్న పైపింగ్ సైజ్ బార్డర్ ఉంటుంది, వీవింగ్ ఉంటది అందులో 2 సైడ్స్ సేమ్. డబుల్ బోర్డర్ మళ్ళీ ఇంత చిన్న బోర్డర్ లో కూడా డబుల్ బోర్డర్ ఉంటది. 2 సైడ్స్ చెక్స్ మోడల్, yes మేడం. అండ్ ఆల్ ఓవర్ సారీలో చెక్స్ ఉంటది. జార్జెట్ కన్నా చాలా మంచి ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు. క్రేప్, ఫ్రెంచ్ క్రేప్.
ఇందు పళ్ళు వచ్చేసి ఈ విధంగా పళ్ళు ఉంటది మేడం మనకి చూడండి కంప్లీట్ గా లైన్స్ పళ్ళు ఉంటది ఇందులో డిజైనర్ పీస్ ఏందంటే అన్నిటికి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తది ఓకే మొత్తం అసలు మొత్తం డిఫరెంట్ కాంట్రాస్ట్ ఉంటది బ్లౌజ్ చాలా లైట్ వెయిట్ ఉంటది చాలా సాఫ్ట్ ఉంటది చాలా న్యూ ఫ్యాబ్రిక్ ఫ్రెంచ్ క్రీప్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇందులో మనకి కలర్స్ వచ్చేసి ఈ విధంగా కలర్స్ ఉంటది మేడం సో చాలా కలర్స్ ఉన్నాయి చాలా పేస్టల్ కలర్స్ ఫ్రూట్ కలర్స్ వెజిటబుల్ కలర్స్ అన్ని మిక్స్ అయ్యి 1 2 3 4 5 6 7 8 9 10 కలర్స్ ఉంటాయి 10 కలర్స్ ఉన్నాయి మీరు ఏదైనా సారీ పట్టుకోండి అన్నిటికీ బ్లౌజెస్ కాంట్రాస్ట్ ఉంటది చూడండి అండ్ దీనిపైన కూడా సెల్ఫ్ ప్రింట్ సెల్ఫ్ ప్రింట్ అది కొన్నిటికి వస్తాయి కొన్నిటికి రాదు అది నేను చెప్పలేం ఎందుకంటే ఫ్యాక్టరీలో తయారైతది ఓకే ఓకే దీనికి చూడండి మన ఈ వెరైటీ వచ్చేసి మేడం ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ బనారస్ చినియా పట్టు మేడం ఇది ఫ్యాబ్రిక్ అందులో కొద్ది కంప్లీట్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చాయి చూడొచ్చు మీరు ప్రతి ఒక్క సారీలో కంప్లీట్ గా వీవింగ్ బాగానే ఉంటది చూడండి ఎల్లో కలర్ తోటి జూమ్ చేసి చూడొచ్చు వీవింగ్ బాగానే ఉంటది దాంట్లో వచ్చేసి మనకి టూ సైడ్స్ కంచి బోర్డర్ ఉంటది కింద బోర్డర్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ జరితో ఉంటది పైన బోర్డర్ వచ్చేసి ఈ సైజ్ బోర్డర్ ఉంటది అండ్ కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ ఏంటంటే మనకి బాందిని తో పాటు షిబోరి కూడా వస్తది ఆల్ ఓవర్ అంటే బాడీలో త్రీ కాన్సెప్ట్స్ ఉన్నాయి బాందిని బూటా ప్లస్ షిబోరి త్రీ కాన్సెప్ట్స్ ఉన్నాయి బాడీలో అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఈ విధంగా కంప్లీట్ గా హెవీ కంచి పళ్ళు ఉంటది చూడండి కంప్లీట్ గా మొత్తం వీవింగ్ పళ్ళు చాలా సన్న డిజైన్ తోటి వీవింగ్ ఉంటది కంప్లీట్ చాలా నీట్గా ఉంచారి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ ఉంటది కంప్లీట్ గా ఇది కంప్లీట్ గా బనారస్ జాల్ డిజైన్ అంటారు బ్లౌజ్ లో కంప్లీట్ గా ఏ కలర్ మనకి బోర్డర్ వచ్చింది కదా అదే కలర్ తోటి బ్లౌజ్ ఉంటది కంప్లీట్ గా హెవీ బ్లౌజ్ ఇందులో కలర్స్ వచ్చేసి అండ్ డిజైన్స్ ఇలా ఉంటది ఈ డిజైన్ లో నేను ఓపెన్ చేసిన డిజైన్ లో 1 2 3 4 కలర్స్ ఉంటది ఇందులో వచ్చేసి మనకి పైథాని బోర్డర్ వస్తుంది బోర్డర్ లో పైథాని బోర్డర్ ఉంటది చూడండి ప్లస్ బూటా ఉంటది బాన్ని రాదు ఇందులో పైథాని వీవింగ్ ప్లస్ షిబోరి త్రీ కాన్సెప్ట్స్ ఇందులో కూడా త్రీ కాన్సెప్ట్స్ ఇందులో కూడా ఉంటది ప్యూర్ ఆర్గన్జా పైన డిజిటల్ ప్రింట్ ఉంటది చూడండి ఇంకా బోర్డర్ లో వచ్చేసి మనకి బ్రాసో డిజైన్ వస్తుంది బోర్డర్ అండ్ పల్లులో టూ సైడ్స్ బ్రాసో డిజైన్ వచ్చి సీక్వెన్స్ లైన్స్ ఉంటది బోర్డర్ లో పల్లులో సో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఎప్పటివరకు చూడనటువంటి వెరైటీ ఎంత లైట్ వెయిట్ ఉందంటే సారీ అసలు పేపర్ పట్టుకున్నట్టు అనిపిస్తుంది మనకి ఇంకా బాడీలో కూడా మనకి చూడొచ్చు ఎక్కడెక్కడ మనకి సీక్వెన్స్ లైన్స్ వస్తాయి బోర్డర్ లో దానిపైన వచ్చే బాడీలో దానిపైన వచ్చేసి డిజిటల్ ప్రింట్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ ఉంటుంది బ్రాసో ఉంది సీక్వెన్స్ లైన్స్ ఉన్నాయి మంచి డిజిటల్ ప్రింట్ ఉన్నాయి త్రీ కాన్సెప్ట్స్ ఉంటది ఇందులో బ్లౌజెస్ వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ ఉంటది చూడండి మనం కంప్లీట్ గా డిఫరెంట్ జియోమెట్రికల్ డిజైన్ బ్లౌజెస్ ఉంటది ఇందులో బాడీ వచ్చేసి ఈ విధంగా బాడీ ఉంటది ఇది ఇప్పుడు దాకా పళ్ళు పళ్ళు అది ఇది బాడీ ఇలా అంటూ ఉంటది ఆల్ ఓవర్ సాడీలో ఇందులో ఏంటంటే ఈ విధంగా కలర్స్ అండ్ డిజైన్స్ వస్తుంది ఇందులో ఇది హాఫ్ వైట్ కామన్ ఉంటది హాఫ్ వైట్ పైననే మనకి డిజైన్స్ చేంజ్ అవుతుంది ప్రింట్ డిజైన్స్ 1 2 3 4 సో కలర్ కాంబినేషన్స్ కూడా ఆఫ్ వైట్ గ్రే మిక్స్ అయినట్టుగా ఉంది సో ఇవి కూడా అలాగే ఉన్నాయి దానిపై పింక్ గ్రీన్ రెడ్ రావడం వల్ల ఉంటది షేడ్స్ లో మంచి ఒకటే షేడ్ ఉండదు మిక్సింగ్ ఉంటది షేడ్స్ లో ఇందులో చూడొచ్చు సెల్ఫ్ ప్రింట్ కూడా వచ్చాయి ఇందులో వచ్చేసి మనకి ఇది గ్రీనిష్ కలర్ మిక్స్ లాగా ఉంటది ఇందులో మనకి సెల్ఫ్ ప్రింట్ ఉంటది అది డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటది ఈ వెరైటీ వచ్చేసి మేడం ప్యూర్ ముంగా పట్టు ఇది ప్యూర్ ముంగా సిల్క్ కూడా చెప్తారు ముంగా పట్టు కూడా చెప్తారు దీనికి ఇందులో వచ్చేసి కొత్త డిజైన్ వచ్చాయి మన దగ్గర ఈ డిజైన్ వచ్చేసి మనకి కంప్లీట్ గా బాందితో ఉంటది చూడండి ప్రతి ఒక్క చెక్స్ లో డైమండ్ షేప్ చెక్స్ ఉంటది ఆ చెక్స్ కూడా మనకి కొంచెం కంప్లీట్ గా వీవింగ్ చెక్స్ ఉంటది చూడండి దాంట్లో వచ్చేసి మనకి టూ కలర్స్ తోటి బాంది ఉంటది ఒకటి హాఫ్ వైట్ కలర్ ఒకటి ఎల్లో కలర్ తోటి బాంది ఉంటది టూ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ ఉంటది కంచి బోర్డర్ ఉంటది స్మాల్ బోర్డర్ ఉంటది కాంట్రాస్ట్ ఉంటది అది కూడా ఇందులో పళ్ళు వచ్చేసి మంచి ఎస్ మేడం అండ్ అది కాంట్రాస్ట్ కలర్ లో పళ్ళు ఉంటుంది చూడొచ్చు ఇది పళ్ళు ఉంటది కంప్లీట్ గా హెవీ పళ్ళు వీవింగ్ పళ్ళు ఉంటది ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ ఉంటది చూడండి ప్లేన్ వచ్చి బోర్డర్ ఉంటది ఇందులో మనకి చూడొచ్చు ఈ విధంగా కలర్స్ ఉంటది ఓకే సో మంచి కలర్స్ yes, ఇందులో ఒక టూ షేడ్స్ ఉన్నాయి రెడ్ పింక్ సో ఇలా ఉంటాయి ఇలా కాంబినేషన్స్ కూడా చేంజ్ ఉంటది ఇది వచ్చేసి మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ అంటారు కంప్లీట్ గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లూ ఉంటది ఇది మనకి రాణి పింక్ కలర్ ఇది వచ్చేసి నేవీ కలర్ ఇది రెడ్ కలర్ నేవీ కి పింక్ ఇది పింక్ కి నేవీ కలర్ వస్తుంది ఇది కాపర్ సల్ఫేట్ కి రెడ్ రెడ్ కి నావీ బ్లూ అలా కాంబినేషన్స్ కూడా చేంజ్ అయితేనే ఉంటది మన ఈ వెరైటీ వచ్చేసి మేడం ప్యూర్ బనారస్ అస్సాం సిల్క్ ఇది కంప్లీట్ గా న్యూ ఫ్యాబ్రిక్ ఇది కూడా ఇందులో ఏంటంటే ఇప్పుడు గ్యాప్ బోర్డర్స్ చాలా నడుస్తుంది కాబట్టి ఇందులో కూడా గ్యాప్ బోర్డర్ ప్యాటర్న్ వచ్చాయి చూడండి మనకి టూ సైడ్స్ వీవింగ్ వస్తుంది మధ్యలో గ్యాప్ బోర్డర్ ఉంటది కాంట్రాస్ట్ తో పైన బోర్డర్ కూడా వచ్చేసి మనకి కంప్లీట్ గా వీవింగ్ బోర్డర్ ఉంటది చూడండి పైన బోర్డర్ ఆల్ ఓవర్ సాడీలో మనకి కాపర్ జరీ తోటి కంప్లీట్ గా జాల్ డిజైన్ ఉంటది చూడండి ఫ్లోరల్ జాల్ డిజైన్ ఉంటది ఆల్ ఓవర్ సాడీలో బాడీలో
పళ్ళు వచ్చేసి ఈ విధంగా హెవీ పళ్ళు ఉంటది కంప్లీట్ గా కాంట్రాస్ట్ ఏ కలర్ బోర్డర్ వచ్చింది అదే కలర్ పళ్ళు ఉంటది ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ ఉంటది కంప్లీట్ గా మనకి వీవింగ్ బ్లౌజ్ ఉంటది చూడొచ్చు ఓకే సో పళ్ళు ఏ డిజైన్ వచ్చింది అదే డిజైన్ బోర్డర్ లో ఉంటది కంప్లీట్ గా ఫుల్ వీవింగ్ ఉంటది సో మంచి ఫంక్షన్ వేర్ సారీ అంటే చాలా లైట్ వెయిట్ ఉంటది చాలా సాఫ్ట్ ఉంటది సో దీంతో 5 కలర్స్ ఇందులో వచ్చేసి మనకి 1 2 3 4 5 కలర్స్ ఉంటది ప్రతి ఒక్క సారీలో గ్యాప్ బోర్డర్ ఉంటది ఇందులో ఇంకో డిజైన్ ఇది ఓకే దీనికి కలాంజలి డిజైన్ అంటారు ఇది చూడొచ్చు మీరు కంప్లీట్ గా లైన్స్ వస్తది వీవింగ్ ఆల్ ఓవర్ సారీలో అది కూడా వీవింగ్ లో ఉంటది లైన్స్ జస్ట్ జెరీ లైన్స్ ఉండదు కంప్లీట్ గా మొత్తం వీవింగ్ చేసింది ఒక్కొక్క లైన్ కూడా చూడొచ్చు కంప్లీట్ గా వీవింగ్ లైన్స్ ఉంటది ఓకే సేమ్ గ్యాప్ బోర్డర్ ప్యాటర్న్ ఇందులో కూడా వస్తది టూ సైడ్స్ బోర్డర్ వచ్చి మనకి మధ్యలో గ్యాప్ బోర్డర్ పైన బోర్డర్ వచ్చేసి వీవింగ్ బోర్డర్ ఉంటది ఓకే పళ్ళు కూడా సేమ్ ఈ విధంగా పళ్ళు ఉంటది బ్లౌజ్ వచ్చేసి సేమ్ బ్లౌజ్ ఉంటుంది ఓకే ఏ డిజైన్ పళ్ళులో వచ్చింది అదే డిజైన్ బ్లౌజ్ లో ఉంటది ఇందులో మనకి కలర్స్ వచ్చేసి 1 2 3 4 5 కలర్స్ ఉంటది ఓకే 5 కలర్స్ ఇందులో 5 కలర్స్ ఇందులో ఉంటది సేమ్ కలర్స్ yes మనం చాలా సాఫ్ట్ ఉంటది చాలా హాట్ కేక్ గా నడుస్తుంది ఈ కలాంజలి డిజైన్ అయితే చాలా సూపర్ నడుస్తుంది ఈ వెరైటీ వచ్చేసి మేడం మనకి కంప్లీట్ గా న్యూ ఫ్యాబ్రిక్ ఇది ఫ్రెంచ్ సాఫ్ట్ ఆర్గాన్జా అంటారు దీనికి ఈ ఫ్యాబ్రిక్ చూడొచ్చు మీరు చాలా సాఫ్ట్ ఉంటది ఇది ఫ్రెంచ్ సాఫ్ట్ ఆర్గాన్జా ఓకే ఇలా చూస్తే ఆర్గాన్జా లాగా ఫీల్ ఏ ఉండదు కానీ ఇది ఆర్గాన్జానే ఉంటది అంత సాఫ్ట్ సాఫ్ట్ ఉంటది చాలా డిఫరెంట్ కనిపిస్తుంది అండ్ చాలా యూనిక్ ఉంటది చాలా యూనిక్ ఉంటది మనకి టూ సైడ్స్ సేమ్ కంచి బోర్డర్ వస్తది కింద బోర్డర్ వచ్చేసి మినిమం 3 ఇంచెస్ లాగా ఉంటది కంచి బోర్డర్ పైన బోర్డర్ వచ్చేసి 1 1.5 ఇంచెస్ లాగా ఉంటది ఆల్ ఓవర్ సారీలో మనకి చూడొచ్చు మీరు జరీ లైన్స్ ఉంటది సిల్వర్ లూరెక్స్ అంటారు దీనికి ఓకే ఫ్లీట్ జరీ తోటి సిల్వర్ లూరెక్స్ ఉంటది దానిపైన వచ్చేసి మనకి కంప్లీట్ గా డిజిటల్ ప్రింట్ ఉంటది చూడండి ఓకే కంప్లీట్ గా ఆల్ ఓవర్ సారీలో డిజిటల్ ప్రింట్ ఉంటది మన పళ్ళు వచ్చేసి ఈ విధంగా పళ్ళు ఉంటది చూడండి కంప్లీట్ గా లైన్స్ పళ్ళు ఉంటది ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఏది కలర్ ఏ కలర్ మనకి బోర్డర్ పళ్ళు వచ్చింది అదే కలర్ తోటి బ్లౌజ్ ఇందులో మన దగ్గర 2 డిజైన్స్ ఉంటది మేడం కంప్లీట్ గా పేస్టల్ కలర్స్ లోనే ఉంటది ఇది వచ్చేసి పింక్ ఇందులోనే కలర్స్ వచ్చేసి ఇది గ్రీన్ ఇది పీచ్ ఇది బ్లూ ఓకే ఈ డిజైన్ లో 4 కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్ లో మన దగ్గర 2 కలర్స్ ఉన్నాయి 1 అండ్ 2 గ్రీన్ అండ్ బ్లూ సేమ్ కాన్సెప్ట్ ఉంటది మనకి ప్రింటింగ్ సేమ్ డిజిటల్ ప్రింటింగ్ సేమ్ జరీ లూరెక్స్ కూడా ఉంటది కంచి బోర్డర్ కూడా ఉంటది డిజైన్ చేంజ్ ఉంటది ప్రింట్ లో బాగుంది చాలా బాగుంది చాలా సాఫ్ట్ ఉంటది చాలా డీసెంట్ ఉంటది బట్ ఓన్లీ హోల్సేల్ నో రీటైల్ అండి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే సింగిల్ పీసెస్ కి అలా వస్తే మాత్రం ఇవ్వరు సో ఎవరైతే బిజినెస్ చేసుకుంటున్నారు బోటిక్స్ ఉన్నాయి ఆన్లైన్ లో సెల్ చేస్తున్నారు వాళ్ళు మాత్రం వచ్చి బల్క్ గా తీసుకుంటారు కొన్ని వెరైటీస్ మన దగ్గర తక్కువ రేంజ్ లో సెట్ వైస్ ఉంటది అది కూడా చెప్తున్నా సెట్ వైస్ ఉంటది మీరు షాప్ కి వచ్చిన తర్వాత మేము చెప్పేస్తాం ఏది సెట్ ఉంది ఏది మీరు సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు మన ఈ వెరైటీ వచ్చేసి మేడం ఇది వామ్ సిల్క్ బనారస్ వామ్ సిల్క్ లో మనకి కంచి బోర్డర్ ఉంటది చూడండి పెద్ద బోర్డర్ ఉంటది కంచిలో కింద బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటది అది కూడా పైన బోర్డర్ వచ్చేసి మనకి అదే 3 ఇంచెస్ ఉంటది కంచి బోర్డర్ ఏ కలర్ మనకి బోర్డర్ వస్తుంది బోర్డర్ పళ్ళు అదే కలర్ తోటి మనకి చూడొచ్చు కంప్లీట్ గా సాడీలో షిబోరి ఉంటది హ్యాండ్ షిబోరి ఉంటది దానిపైన వచ్చేసి మనకి కంప్లీట్ గా వీవింగ్ బూటా ఉంటది ఈ జరీ కూడా కంప్లీట్ గా న్యూ జరీ మేడం గోల్డ్ సిల్వర్ కాకుండా గోల్డ్ కంప్లీట్ గా మిక్సింగ్ జరీ ఇది 2 జరీస్ తోటి మిక్సింగ్ కలర్ ఇది జరీ ఇందులో పళ్ళు వచ్చేసి ఈ విధంగా పళ్ళు ఉంటది చూడండి కంప్లీట్ గా హెవీ పళ్ళు ఉంటది కాంట్రాస్ట్ లోనే ఏ కలర్ బోర్డర్ వచ్చింది అదే కలర్ పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది yes మేడం ఇందులో కలర్స్ వచ్చేసి మనకి ఈ విధంగా కలర్స్ ఉంటది కంప్లీట్ గా డిఫరెంట్ కలర్స్ ఉంటది బ్రైట్ కలర్స్ ఉంటది కంప్లీట్ గా 1 2 3 4 5 కలర్స్ బ్రైట్ కలర్స్ వస్తది 5 కలర్స్ ఉంటది ఇందులో కూడా 2 కాన్సెప్ట్ షిబోరి ప్లస్ బూటా బాడీలో 2 కాన్సెప్ట్ ఉంటది మన ఈ వెరైటీ వచ్చేసి మేడం ప్యూర్ మంగళగిరి పట్టు ఇది మేడం 2 సైడ్స్ మనకి టెంపుల్ బోర్డర్ ఉంటది చూడండి కాంట్రాస్ట్ గా కింద వచ్చేసి పెద్ద బోర్డర్ ఉంటది పైన వచ్చేసి చిన్న బోర్డర్ ఉంటది టెంపుల్ బోర్డర్ ఉంటది ఇందులో ఇది ఈ కాన్సెప్ట్ ఇప్పుడు చాలా అంటే చాలా హాట్ కేక్ ఉంది ఆల్ ఓవర్ సారీలో మనకి పెన్ కలంకారీ ప్రింట్ ఉంటది చూడండి ప్యూర్ మంగళగిరి పట్టు పైన పెన్ కలంకారీ ప్రింట్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా పళ్ళు ఉంటది చూడండి కంప్లీట్ గా బిగ్ పళ్ళు ఉంటది కంప్లీట్ గా బిగ్ ఫిగర్ ప్రింట్ ఉంటది కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఏ కలర్ పళ్ళు బోర్డర్ వచ్చింది అదే కలర్ తోటి బ్లౌజ్ ఉంటది 2 సైడ్స్ బోర్డర్ ఉంటది ఇందులో మనకి కాన్సెప్ట్స్ ఈ విధంగా కాన్సెప్ట్స్ వస్తాయి మేడం నేను ఓపెన్ చేసింది కలంకారీ ప్రింట్ లో 1 2 3 4 5 కలర్స్ ఉంటది ఇది వచ్చేసి మనకి పిచ్వై ప్రింట్ ఈ ప్రింట్ కూడా కొత్తగా రన్నింగ్ లో ఉంది ఇప్పుడు జస్ట్ శాంపుల్ వచ్చాయి 2 పీసెస్ పిచ్వై ప్రింట్ లో మీరు చూడొచ్చు సో ప్రతి ఫ్యాబ్రిక్ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ పైన పిచ్వై ప్రింట్స్ అనేవి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ పైన ఫస్ట్ టైం వచ్చింది ఓకే ఇది బ్రింజాల్ కలర్ పైన వచ్చేసి మనకి పిచ్వై ప్రింట్
పిచ్చోయ్ ప్రింట్ లో 2 పీసెస్ జస్ట్ శాంపిల్ చేపిచ్చాం ఇది ఉంది శాంపిల్ ఇందులో పళ్ళు వచ్చేసి కంప్లీట్ గా డిఫరెంట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఉంటది చూడండి అదే కలర్ తోటి మనకి ఏది కలర్ తోటి పళ్ళు బోర్డర్ ఉంటది అదే కలర్ బ్లౌజ్ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు మన ఈ వెరైటీ వచ్చేసి మేడం కంప్లీట్ గా ప్యూర్ జార్జెట్ ఇది ప్యూర్ జార్జెట్ పైన మనకి బాడీలో చూడొచ్చు కంప్లీట్ గా పెన్ కలంకారీ ప్రింట్ ఉంటది ఇంకా టూ సైడ్స్ మనకి కిరోషియా వర్క్ బోర్డర్ ఉంటది కంప్లీట్ గా టూ సైడ్స్ మనకి కిరోషియా వర్క్ బోర్డర్ అంటారు దీనికి థ్రెడ్ వర్క్ తోటి అవుతుంది థ్రెడ్ నుంచి కిరోషియా వర్క్ ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్స్ ఇప్పుడు చాలా మంది మా బూటిక్స్ లో గానీ చాలా మంది ఇష్టపడుతున్నారు కాబట్టి ఇందులో కొత్త కొత్తగా కాన్సెప్ట్స్ వస్తూనే ఉంటది ఇది టూ సైడ్స్ కిరోషియా బోర్డర్ ఉంటది పల్లూలో కూడా మనకి కంప్లీట్ గా డిఫరెంట్ ప్రింట్ వస్తుంది పల్లూలో దాని తర్వాత అది కిరోషియా వర్క్ బోర్డర్ కంటిన్యూ ఉంటది సి టైప్ ఆఫ్ కిరోషియా వర్క్ బోర్డర్ ఉంటది ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ మీరు చూడొచ్చు కంప్లీట్ గా సన్న ప్రింట్ ఏ ప్రింట్ బాడీలో వచ్చింది అదే ప్రింట్ బ్లౌజ్ లో కూడా వస్తుంది సన్న ప్రింట్ వస్తుంది ఇందులో మనకి కలర్స్ వచ్చేసి మేడం ఈ విధంగా కలర్స్ ఉంటది కంప్లీట్ గా డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంటది చూడండి ఈ ప్రింట్ లో వచ్చేసి 1 2 3 4 5 కలర్స్ ఉంటది ఇందులో ఇంకో ప్రింట్ వస్తుంది మేడం ఇందులో మనకి ఫ్రూట్ కలర్ వస్తుంది కంప్లీట్ గా ఇది మనకి బాడీలో కిరోషియా వర్క్ ఉంటది చూడండి ఇందాక చూపించింది డిజైన్ కి బార్డర్ లో కిరోషియా వర్క్ వచ్చింది కదా దీనికి బార్డర్ మొత్తం బాడీలో కిరోషియా వర్క్ ఉంటది బార్డర్ వచ్చేసి మనకి ఫ్లోరల్ ప్రింట్ బార్డర్ ఉంటది చూడండి కంప్లీట్ సో మనకి మంచి హ్యాండ్ ప్రింట్ బార్డర్ ఉంటుంది పల్లు ప్రింట్ వస్తుంది దాని తర్వాత కిరోషియా వర్క్ కంటిన్యూ ఉంటుంది ఇందులో దీనిది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ దీనిపైన కూడా ప్రింట్ వచ్చింది yes, yes, అక్కడ అక్కడ బాడీలో ఫస్ట్ మనకి ప్రింట్ క్లాత్ పైన ప్రింట్ అవుతది ప్రింట్ పైన కిరోషియా వర్క్ అవుతది ఓకే దీనిలో కలర్స్ వచ్చేసి మనకి 3 కలర్స్ 1 2 3 కలర్స్ ఉంటది దీనికి కూడా పైపింగ్ బోర్డర్ పైపింగ్ వస్తది కంపల్సరీ 2 సైడ్స్ పైపింగ్ ఉంటది మన ఈ వెరైటీ వచ్చేసి మేడం ఈ ఫ్యాబ్రిక్ కూడా కంప్లీట్ గా న్యూ ఫ్యాబ్రిక్ ఇది రష్యన్ ఖాదీ సిల్క్ అని కొత్త ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటది చాలా స్మూత్ ఉంటది ఈ ఫ్యాబ్రిక్ కూడా దీంట్లో వచ్చేసి మనకి 2 సైడ్స్ కంచి బోర్డర్ ఉంటది కింద బోర్డర్ వచ్చేసి బిగ్ బోర్డర్ ఉంటది పైన బోర్డర్ వచ్చేసి స్మాల్ బోర్డర్ ఉంటది 2 సైడ్స్ కంచి బోర్డర్ కాంట్రాస్ట్ ఉంటది దానిపైన వచ్చేసి మనకి కంప్లీట్ గా డిఫరెంట్ ప్రింట్ స్టైల్ ఆఫ్ ప్రింట్ మేడం ఇది కూడా క్యాండిల్ ప్రింట్ అంటారు దీనికి ఇది హాఫ్ వైట్ గా కామన్ ఉంటది అందులోనే మోటివ్స్ ఉంటది 2 మోటివ్స్ తోటి ప్రింట్ అవుతుంది క్యాండిల్ ప్రింట్ ఇది కంప్లీట్ సాడీలో క్యాండిల్ ప్రింట్ ఉంటది పళ్ళు వచ్చేసి ఈ విధంగా పళ్ళు ఉంటది చూడండి లైన్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఏ పళ్ళు బోర్డర్ వచ్చింది అదే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇందులో మనకి 2 కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రింటింగ్ ఉంటది ఇది ఒకటి క్యాండిల్ ప్రింట్ ఉంటది ఇది ఒకటి డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అంటారు దీనికి బాగుంది ఇది కూడా సరే క్లాత్ మాత్రం అసలు అన్ని కూడా చాలా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి మనకి పట్టుకుంటే తెలుస్తది ఫీల్ అంటే ఎలా ఉంది yes madam మీరు ఒక్కసారి షాప్ కి వస్తేనే మీకు డిజైన్ గా డిజైన్ ప్రింటింగ్ మీరు చూడొచ్చు వీడియోలో కానీ మీరు ఫ్యాబ్రిక్ ఎలాంటి ఉంది ఒక్కసారి మీరు వస్తేనే మీకు అర్థమవుతది ఫ్యాబ్రిక్ ఇది చూడండి ఇది ఒకటి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్రింటింగ్ ఉంటది డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అంటారు దీనికి ఆల్ ఓవర్ సాడీలో ఫ్లోరల్ ప్రింట్ ఉంటది 2 సైడ్స్ మనకి అదే కంచి బోర్డర్ ఉంటది ఓకే పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటది బ్లౌజ్ అదే సేమ్ మనకి పింక్ బ్లౌజ్ ఉంటది ఓకే రెండిట్లో కలర్స్ ఉంటది మేడం ఫ్లోరల్ ప్రింట్ లో మనకి 1 2 3 4 కలర్స్ ఉంటది క్యాండిల్ ప్రింట్ లో వచ్చేసి మనకి 1 2 3 4 కలర్స్ ఉంటాయి ఓకే అన్నిట్లో 4 కలర్స్ ఉంటది సో ఇప్పుడు చూస్తున్న సారీ ఈ వెరైటీ వచ్చేసి మేడం మనకి ప్యూర్ పైథానీ సిల్క్ ఇది పైథానీ సిల్క్ లో ఈ కలర్ కూడా చూడొచ్చు కల్లేత కలర్ ఉంది మిక్సింగ్ కలర్ ఉంటది పీచ్ అండ్ ఎల్లో తోటి మిక్సింగ్ కలర్ ఉంటది ఆల్ ఓవర్ బాడీలో మనకి కంప్లీట్ గా జరీ బూటా ఉంటది ఫ్లోరల్ తోటి ఫ్లవర్ జరీ బూటా ఉంటది 2 సైడ్స్ మనకి బునియా బోర్డర్ వస్తది సేమ్ సైజ్ 2 సైడ్స్ బునియా బోర్డర్ ఉంటది పళ్ళు వచ్చేసి ఈ విధంగా పళ్ళు ఉంటది కంప్లీట్ గా హెవీ పళ్ళు పైథానీ పళ్ళు ఉంటది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ ఉంటది సెల్ఫ్ ఎంబోజ్ బ్లౌజ్ అంటారు దీనికి అంటే మీరు చూడొచ్చు సెల్ఫ్ ఎంబోజ్ ఉంటది చిన్న చిన్న బూటాస్ తోటి ఎంబోజ్ ఉంటది బ్లౌజ్ లో పళ్ళుకి టాజల్స్ వస్తది చాలా లైట్ వెయిట్ ఉంటది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది చాలా హాట్ కేక్ ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలా మంది ఇష్టపడుతున్నారు పైథానీ ఇప్పుడు ట్రెండ్ లో కూడా ఉంది ఇందులో మన కలర్స్ వచ్చేసి ఈ విధంగా కలర్స్ ఉంటది కల్లేత కలర్స్ ప్లస్ బ్రైట్ కలర్స్ మిక్స్ ఉంటది 1 2 3 4 5 6 7 8 9 కలర్స్ ఉంటది ఇందులో చాలా ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటది పట్టు కాబట్టి పైథానీ పట్టు మన ఈ వెరైటీ వచ్చేసి మేడం ప్యూర్ సాఫ్ట్ ఆర్గన్జా లోనే చూడొచ్చు ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గన్జా అందులోనే మన గ్యాప్ బోర్డర్ ప్యాటర్న్ సెట్ చేసాం ఎందుకంటే గ్యాప్ బోర్డర్ చాలా అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ మీరు చూడొచ్చు చిన్న బోర్డర్ తోటి ప్రింట్ ఉంటది దానిపైన వచ్చేసి మనకి కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ ఉంటది చికెన్ వర్క్ ఉంటది దానిపైన వచ్చేసి ప్రింట్ ఉంటది మనకి డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటది దానిపైన వచ్చేసి మనకి మళ్ళీ అగైన్ సేమ్ రిపీటెడ్ స్మాల్ వర్క్ స్మాల్ సైజ్ చికెన్ వర్క్ బోర్డర్ ఉంటది
ఇంకా పైన వచ్చేసి బాడీలో మనకి కంప్లీట్ గా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. దాంతో పాటు మనకి చికెన్ వర్క్ బూటాస్ ఉంటుంది చూడండి. దెన్ మైన బోర్డర్ వచ్చేది జస్ట్ స్మాల్ సైజ్ బోర్డర్ ప్రింట్ లో ఉంటుంది. ఇంకా టూ సైడ్ జరీ బోర్డర్ అయితే కామన్ గా ఉంటుంది. ఈ విధంగా ఆల్ ఓవర్ సారీ ఉంటుంది. దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది చూడండి. కంప్లీట్ గా సిల్క్ బ్లౌజ్ అంటారు దీనికి. సిల్క్ ప్రింటెడ్ బ్లౌజ్ ఉంటుంది. ఇందులో మనకి కలర్స్ వచ్చేసి ఈ విధంగా కలర్స్ ఉంటుంది. పర్టికులర్ ఓపెన్ చేసిన డిజైన్ లో 1, 2, 3, 4 కలర్స్ ఉంటుంది. ఈ డిజైన్ లో వచ్చేసి మనకి టూ సైడ్స్ జస్ట్ వర్క్ బోర్డర్ ఉంటుంది. చికెన్ వర్క్ బోర్డర్ ఉంటుంది. గ్యాప్ బోర్డర్ లో సెట్ గా టూ సైడ్స్ సేమ్ ఉంటుంది. ఈ డిజైన్ లో వచ్చేసి మనకి 1, 2, 3, 4 కలర్స్ ఉంటుంది. ఇందులో 5 కలర్స్, ఇందులో 4 కలర్స్. మన ఈ వెరైటీ వచ్చేసి మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ బనారస్ జార్జెట్ లోనే గోల్డ్ జరీ తోటి ఆల్ ఓవర్ సారీలో వీవింగ్ ఉంటుంది. వీవింగ్ కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ వీవింగ్ ఉంటుంది. క్రాస్ డిజైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయి మొత్తం సారీలో మనకు చూడొచ్చు. ఇలా క్రాస్ పోతుంది. ఓకే, ఇలా క్రాస్ స్టార్టింగ్ తక్కువ అయితేనే ఉంటది, ఎండింగ్ వరకు ఎక్కువ అయితది. ఇందులో మనకి బోర్డర్ వచ్చేసి టూ సైడ్స్ కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటది చూడండి. కంప్లీట్ గా డిఫరెంట్ గ్రీన్ కలర్ తోటి బోర్డర్ ఉంటది. టూ సైడ్స్ కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటది. పళ్ళు వచ్చేసి ఈ విధంగా పళ్ళు ఉంటది. కంప్లీట్ గా డిఫరెంట్ డిజైన్ ఆఫ్ వీవింగ్ ఉంటది పళ్ళులో. ఈ విధంగా పళ్ళు ఉంటది. ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకి ఏ కలర్ బోర్డర్ వచ్చింది కదా అదే కలర్ తోటి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటది. ఇందులో మనకి కలర్ వచ్చేసి ఈ విధంగా, ఇది పర్పుల్ కలర్ ఉంది, ఇది బేబీ పింక్ కలర్, ఇది రెడ్ కలర్, ఇది నేవీ బ్లూ కలర్, ఇది మెరూన్ కలర్. అన్నిటికి బోర్డర్ కాంట్రాస్ట్ ఉంటది. హ్యాండ్ తోటి చూడొచ్చు మీరు కంప్లీట్ గా మొత్తం లెవెల్ ఉంటది డై. దీనికి హ్యాండ్ డై అంటారు ఇది. ఇలా ఉంటది ఇందులో కాన్సెప్ట్. మన ఈ వెరైటీ వచ్చేసి మేడం ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటది. దానికి మనకి టూ సైడ్స్ వీవింగ్ బోర్డర్ ఉంటది చూడండి. గోల్డ్ జరీ తోటి వీవింగ్ బోర్డర్ ఉంటది. బాడీలో వచ్చేసి మనకి కంప్లీట్ గా హ్యాండ్ అజరక్ ప్రింట్ ఉంటది. హ్యాండ్ అజరక్ ప్రింట్ కూడా వెజిటబుల్ న్యాచురల్ వెజిటబుల్ కలర్స్ తోటి అవుతుంది. అందులోనే ఇది హ్యాండ్ అజరక్ ప్రింట్ ఉంటది. ఇది పళ్ళు వచ్చేసి ఈ విధంగా పళ్ళు ఉంటది. మనకి కంప్లీట్ గా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్రింటెడ్ పళ్ళు ఉంటది. పళ్ళు పక్కన టాజల్స్ కూడా ఉంటది మనకి కంప్లీట్ గా. దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ ఉంటది. ఏ డిజైన్ పళ్ళులో ఉంటుంది అది సింగిల్ కలర్ తోటి బ్లౌజ్ లో ప్రింట్ ఉంటది. టూ సైడ్స్ బార్డర్ ఉంటది. చాలా సాఫ్ట్ ఉంటది ఫ్యాబ్రిక్ కూడా, చాలా లైట్ వెయిట్ ఉంటది. ఇందులో మనకి టూ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రింటింగ్ ఉంటది. నేను ఓపెన్ చేసిన అజరక్ ప్రింట్ లో 1, 2, 3, 4 కలర్స్ ఉంటది. దాని తర్వాత జామెట్రికల్ ప్రింట్ ఉంటది. జామెట్రికల్ ప్రింట్ లో 1, 2, 3 కలర్స్ ఉంటది. మన ఈ వెరైటీ వచ్చేసి మేడం ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ మణిపురి సిల్క్ అంటారు దీనికి. ప్యూర్ మణిపురి సిల్క్ లో మనకి కంచి బార్డర్స్ ఉంటది, కాంట్రాస్ట్ ఉంటది. కింద బార్డర్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ కంచి బార్డర్ ఉంటది కాంట్రాస్ట్ లోనే. పైన బోర్డర్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ కంచి బోర్డర్ ఉంటుంది కాంట్రాస్ట్ లోనే. ఇంకా ఆల్ ఓవర్ సారీలో మనకి వచ్చేసి డిజిటల్ ప్రింట్ ఉంటుంది మేడం. ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇందులో. పళ్ళు బోర్డర్ కలర్ ఏది వస్తుంది అదే కలర్ తోటి మనకి పళ్ళు కూడా ఉంటుంది. కంప్లీట్ గా న్యూ ఫ్యాబ్రిక్ ఇది, మణిపురి సిల్క్ అని కొత్తగా వస్తున్నాయి. ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది మనకి చూడండి. చిన్న చిన్న బూటీస్ ప్రింట్ లో బ్లౌజ్ ఉంటుంది. ఇందులో మనకి కలర్స్ వచ్చేసి ఈ డిజైన్ లో 1, 2, 3, 4 కలర్స్ ఇందులో ఉంటది. ఈ డిజైన్ లో వచ్చేసి మనకి కలంకారీ డిజైన్ ఉంటది డిజిటల్ ప్రింట్ లోనే. బోర్డర్ కాంట్రాస్ట్ ఉండదు ఇందులో. 1, 2, 3, 4 సెల్ఫ్ బోర్డర్ ఉంటది. ఫ్యాబ్రిక్ కూడా చాలా న్యూ ఫ్యాబ్రిక్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంటది, చాలా సాఫ్ట్ ఉంది. మీరు వెయిట్ కూడా చూడొచ్చు, 100 గ్రామ్స్ లాగా ఉంటది. కోట అంటే వేరే అయిపోయింది. ఇది మణిపురి సిల్క్. ఇది మన ఈ వెరైటీ వచ్చేసి మేడం ప్యూర్ ఆర్గంజా. ఇది ప్యూర్ కోరా సిల్క్ కూడా అంటారు. ప్యూర్ కడ్డి కోరా సిల్క్ లో మనకి చూడొచ్చు కంప్లీట్ గా న్యూ వెరైటీ. ఇది టూ సైడ్స్ మనకి కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటది చూడండి వీవింగ్ లో. బాడీలో వచ్చేసి మనకి కాపర్ ప్లస్ సిల్వర్ టూ జరీ తోటి వీవింగ్ బూటా ఉంటది. ఒక లైన్ లో మనకి కాపర్ వస్తుంది, ఒక లైన్ లో సిల్వర్ వస్తుంది. ఇలాంటి కంప్లీట్ గా న్యూ ఫ్యాబ్రిక్ ఇది, కంప్లీట్ గా న్యూ వెరైటీ. పళ్ళు వచ్చేసి ఈ విధంగా పళ్ళు ఉంటది. కంప్లీట్ గా హెవీ పళ్ళు, కాంట్రాస్ట్ పళ్ళు ఉంటది. బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్, ఇలా సెల్ఫ్ లైన్స్ ఉంటది. ఒకటి కాపర్, ఒకటి సిల్వర్. దీనిపైన కూడా అలాగే వచ్చింది కాన్సెప్ట్ కాబట్టి మంచి కలర్. హ్యాండ్లూమ్ వెరైటీ మేడం, చాలా కస్టమర్స్ కి అయితే ఐడియా ఉండొచ్చు. ప్యూర్ కడ్డి ఆర్గంజా అంటారు దీనికి. ఇందులో మనకి కలర్ వచ్చేసి ఈ విధంగా కలర్స్ ఉంటది. ఈ ఒక్కొక్క సారీ తయారైనకి 1 మంత్ 45 డేస్ టు 60 డేస్ పడుతుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవి. ఇందులో మనకి కలర్ వచ్చేసి ఈ విధంగా కలర్స్ ఉంటది. అన్నిటికీ బోర్డర్ కాంట్రాస్ట్ ఉంటది. చూడొచ్చు 1, 2, 3, 4, 5, 6, 7 7 కలర్స్ ఉంటాయి. చాలా హై ఫ్యాన్సీ టేస్ట్ ఉంటాయి, చాలా సూపర్ ఉంటది వెరైటీ కూడా. మన ఈ వెరైటీ వచ్చేసి మేడం ప్యూర్ ఇటాలియన్ క్రేప్ లో. ఇప్పుడు ఈ మళ్ళీ ఫ్యాబ్రిక్ కూడా చాలా ట్రెండ్ లో వచ్చింది. ప్యూర్ ఇటాలియన్ క్రేప్ లో మనకి డిజిటల్ ప్రింట్ ఉంటది కంప్లీట్ గా సాడీలో. ఆల్ ఓవర్ చూడొచ్చు డిజిటల్ ప్రింట్ ఉంటది. ఈ విధంగా పళ్ళు ఉంటది, ఈ విధంగా బాడీ ఉంటది.
టూ సైడ్స్ మనకి ప్రింటెడ్ లోనే బోర్డర్ ఉంటది ఓకే ఇందులో మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ ఉంటది చూడండి సెల్ఫ్ ప్రింట్ బ్లౌజ్ ఉంటది ఏ కలర్ మన పల్లు వచ్చింది కదా బోర్డర్ వచ్చింది కదా అదే కలర్ తోటి మనకి బ్లౌజ్ ఉంటది సెల్ఫ్ ప్రింట్ ఇందులో మనకి కలర్స్ అండ్ డిజైన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటది నేను ఓపెన్ చేసిన దాంట్లో 1 2 3 కలర్స్ ఉంటది ఇది ఒకటి ప్రింట్ ఉంటది డిజిటల్ ప్రింట్ ఇందులో ఒకటి ఉంటది ఇందులో 2 కలర్స్ ఉన్నాయి ఇది ప్యూర్ ఇటాలియన్ క్రెప్ చాలా మందికి ఐడియా ఉంటది ఎంత సాఫ్ట్ ఉంటది ఎంత స్మూత్ ఉంటది ఫ్యాబ్రిక్ కూడా ఇందులో ఎప్పుడైనా ప్రింట్స్ చేంజ్ అయితేనే ఉంటది కొన్నిట్లో 1 వస్తది కొన్నిట్లో 2 కొన్నిట్లో 3 3 కంటే ఎక్కువ దీంట్లో రాదు ఓకే ప్యూర్ ఇటాలియన్ క్రెప్ డిజిటల్ ప్రింట్ ఇప్పుడు చూస్తా సార్ మన ఈ వెరైటీ వచ్చేసి మేడం ఇది టస్సర్ సిల్క్ మేడం ఇది ఓకే ప్యూర్ టస్సర్ సిల్క్ లో మనకి కంప్లీట్ గా బాడీలో చూడొచ్చు జంగల్ ప్రింట్ ఉంటది ఇది కంప్లీట్ గా న్యూ కైండ్ ఆఫ్ ప్రింటింగ్ ఇది ఈ ప్రింటింగ్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు ఇప్పుడు చాలా మంది లైక్ చేస్తున్నారు జంగల్ ప్రింట్ అని మనకి టూ సైడ్స్ బోర్డర్ కాంట్రాస్ట్ ఉంటది ప్లెయిన్ బోర్డర్ ఉంటది బ్లాక్ కి రెడ్ కలర్ బోర్డర్ ఉంటది ఇది రెడ్ అంటే కూడా మనకి డిఫరెంట్ రెడ్ బ్లడిష్ రెడ్ టమాటో రెడ్ కలర్ బాడీలో వచ్చేసి మనకి కంప్లీట్ గా డిజిటల్ ఉంది జంగల్ ప్రింట్ ఉంటది పల్లు పక్కన మనకి టాజల్స్ వచ్చేస్తది ఇంకా ఏ కలర్ తోటి మనకి బోర్డర్ వచ్చింది కదా మేడం అదే కలర్ తోటి సెల్ఫ్ ప్రింట్ ఓకే సెల్ఫ్ ప్రింట్ బ్లౌజ్ ఉంటది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటది చాలా స్మూత్ ఉంటది ఇందులో కలర్స్ వచ్చేసి కంప్లీట్ గా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చూడండి మేడం ఇది బ్లాక్ ఇది వచ్చేసి బ్రిక్ కలర్ ఇది గ్రీన్ కలర్ గ్రీన్ లోనే కంప్లీట్ గా డిఫరెంట్ షేడ్ ఆఫ్ గ్రీన్ ఇది ఇది బ్లూ కలర్ ఇది వచ్చేసి రష్ కలర్ ఇందులో 5 కలర్స్ వస్తాయి సాఫ్ట్ ఉంటది చాలా ఈజీ ఉంటది ఫ్యాబ్రిక్ కూడా మన ఈ వెరైటీ వచ్చేసి మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు ఇప్పుడు వచ్చే మ్యారేజ్ సీజన్ కాబట్టి గద్వాల్ పట్టులో కొన్ని 2 డిజైన్స్ వచ్చా డిజైన్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు ఇందులో మనకి చూడొచ్చు మనకి 2 సైడ్ సేమ్ కంచి బోర్డర్ ఉంటది కాంట్రాస్ట్ లో కింద బోర్డర్ వచ్చేసి పెద్ద సైజ్ బోర్డర్ ఉంటది పెద్ద అంటే 8 ఇంచెస్ బోర్డర్ ఉంటది ఇది జస్ట్ కామన్ 8 ఇంచెస్ బోర్డర్ పైన వచ్చేసి 3 ఇంచెస్ బోర్డర్ ఉంటది కంప్లీట్ గా వీవింగ్ బోర్డర్ ఉంటది కింద పైన ఇంకా బాడీలో మీరు చూడొచ్చు కంప్లీట్ గా వీవింగ్ బూటాస్ కూడా ఉంటది జరీ తోటి ఫిగర్ బూటా ఉంటది దానిపైన వచ్చేసి మనకి జెరీ చెక్స్ ఉంటది థ్రెడ్ జెరీ చెక్స్ అంటారు దీనికి స్మాల్ చెక్స్ స్మాల్ జెరీ చెక్స్ ఉంటది థ్రెడ్ చెక్స్ ఉంటాయి సారీ కంప్లీట్ ఆల్ ఓవర్ సారీలో పల్లు వచ్చేసి ఎస్ మేడం టెంపుల్ బోర్డర్ హ్యాండ్లూమ్ కాబట్టి టెంపుల్ కంపల్సరీ వస్తుంది ఇది పల్లు వచ్చేసి మనకి సేమ్ ఏ కలర్ బోర్డర్ వచ్చింది అదే కలర్ తోటి పల్లు ఉంటది కంప్లీట్ గా బిగ్ పల్లు ఉంటది కంచి పల్లు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటది టూ సైడ్స్ బోర్డర్ వస్తుంది బాడీ ప్లెయిన్ బ్లౌజ్ లో ఇందులో మనకి కలర్స్ వచ్చేసి ఈ విధంగా కలర్స్ ఉంటది మేడం చూడండి నేను ఓపెన్ చేసిన డిజైన్ లో గ్రీన్ ఇది పింక్ కలర్ ఇది బ్లూ కలర్ ఇది పీచ్ కలర్ 4 కలర్స్ ఉంటది ఇందులో ఇంకో డిజైన్ ఇది బోర్డర్ కూడా మనకి 2 సైడ్ సేమ్ బోర్డర్ ఉంటది 3-3 ఇంచెస్ బోర్డర్ ఉంటది చెక్స్ వచ్చేసి 1x1 చెక్స్ ఉంటది ఇది చాలా స్మాల్ చెక్స్ కదా కొద్దిగా బిగ్ చెక్స్ వచ్చేసి బూటాస్ ఉంటది అందులో రుద్రాక్ష బూటాస్ అందులో మనకి వచ్చేసి 3 కలర్స్ ఉంటది బ్లూ యెల్లో అండ్ పింక్ అంటే ఇందులో 4 కలర్స్ ఉన్నాయి ఇందులో 3 కలర్స్ ఉంటది ఇందులో పట్టులో ఇది కానీ వెంకటగిరి పట్టు కానీ లైట్ వెయిట్ పట్టు ఉప్పాడ పట్టు చాలా వెరైటీస్ ఆఫ్ పట్టు కూడా దొరుకుతుంది ఏది కొత్తగా వస్తూనే ఉన్నాయి అది చూపిస్తూనే ఉన్నాం మన ఈ వెరైటీ వచ్చేసి మేడం ప్యూర్ మహేశ్వరి సిల్క్ లో మనకి చూడొచ్చు గ్యాప్ బోర్డర్ లో ఉంటది ఇది డబుల్ బోర్డర్ కింద వచ్చేసి మనకి వీవింగ్ బోర్డర్ ఉంటది ఫస్ట్ దానిపైన వచ్చేసి గ్యాప్ లో మనకి కంప్లీట్ గా పిచ్ వైట్ ప్రింట్ ఉంటది చూడొచ్చు మీరు ఈ పిచ్ వైట్ ప్రింట్ కూడా ఇప్పుడు చాలా మంది లైక్ చేస్తున్నారు చాలా మంది ఇష్టపడుతున్నారు కాబట్టి పిచ్ వైట్ ప్రింట్ బోర్డర్ ఉంటది దానిపైన వచ్చేసి మనకి జస్ట్ చిన్న సైజ్ లో జరి బోర్డర్ ఉంటది వీవింగ్ లో బాడీలో వచ్చేసి మనకి కంప్లీట్ గా ఆల్ పిచ్ వైట్ ప్రింట్ ఉంటది పైన బోర్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా సేమ్ కింద సైజ్ కింద కలర్ ఏది వచ్చింది అదే కలర్ తోటి పైన బోర్డర్ కూడా ఉంటది పళ్ళు వచ్చేసి ఈ విధంగా పళ్ళు ఉంటది చూడండి టాజర్స్ కూడా వస్తుంది పళ్ళు పక్కన మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా సేమ్ బాడీ ఎలా ప్రింట్ వచ్చింది దాంతో సింగిల్ కలర్ స్మాల్ ప్రింట్ ఉంటది ఇందులో వచ్చేసి మనకి 3 కలర్స్ ఉన్నాయి 1, 2, 3 కలర్స్ ఉన్నాయి ఇది ఇంకో డిజైన్ వస్తుంది ఇందులో మనకి వీవింగ్ బూటాస్ కూడా ఉంటది బాడీలో గ్యాప్ బోర్డర్ లో మనకి కలంకారి ప్రింట్ ఉంటది పైన వచ్చేసి బూటాస్ ఉంటది ప్లస్ ప్రింట్ ఉంటది ఇందులో వచ్చేసి 1, 2, 3 మెటాలిక్ కలర్స్ కంప్లీట్ గా డిఫరెంట్ 3 మెటాలిక్ కలర్స్ ఉంటది ఇది వచ్చేసి మనకి సేమ్ పిచ్ వైట్ ప్రింట్ విత్ వీవింగ్ బూటాస్ ఉంటది చూడండి బాడీలో వీవింగ్ బూటాస్ ఉంటది ఇంకా ప్రింట్ కాన్సెప్ట్ ఏంటంటే జామెట్రికల్ ప్రింట్ ఇది జామెట్రికల్ ప్రింట్ ఇది ఫ్లోరల్ ప్రింట్ ఇది పిచ్ వైట్ ప్రింట్ 3 డిజైన్స్ వస్తుంది 3 కాన్సెప్ట్స్ లో చూపిస్తున్నాం ఇందులో 2 కలర్స్ ఇందులో 3 కలర్స్ ఇందులో 3 కలర్స్ ఉన్నాయి
చూసారు కదా ఈరోజు కలెక్షన్స్ మీకు తప్పకుండా నచ్చే ఉంటాయి సో ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ వీళ్ళ దగ్గర వస్తూనే ఉంటాయి వచ్చిన వాటిలో కొన్ని శాంపిల్స్ అయితే నేను షేర్ చేస్తాను అండ్ ఇవే కాకుండా మనకి ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి ఈ లొకేషన్ లింక్ అడ్రస్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళ కాల్ చేసినా మీకు అన్ని కూడా చెప్తారు అన్ని డీటెయల్స్ థాంక్యూ సో మచ్ దీపక్ మంచి కలెక్షన్ షేర్ చేశారు మళ్ళీ వీడియో ఎండ్ లో కూడా చెప్తున్నాను మాది ఇక్కడ 5 టు 6 బ్రాంచెస్ ఉన్నాయి ఈ షాప్ ది ఈ బ్రాంచ్ ది మీకు వెరైటీ చూపించిన ఈ వీడియోలో మీరు మా షాప్ కి రావాలంటే మాకాళి టెంపుల్ వెళ్ళడం అవసరం లేదు మీరు జస్ట్ ఎంజీ రోడ్ పైన జనరల్ బజార్ లేన్ తర్వాత 10 బిల్డింగ్స్ తర్వాత హెచ్ఎంఈ షాప్ కాంప్లెక్స్ ఉంటది ఆ కాంప్లెక్స్ లో మీకు ముత్తూట్ ఫైనాన్స్ తోతారాం రాజేష్ జ్యువెలర్స్ వాకింగ్ ఉంటది అదే కాంప్లెక్స్ లో మా షాప్ కూడా ఉంటది మీరు డైరెక్ట్ మెయిన్ రోడ్ పైన కూడా రావచ్చు మన దగ్గర కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మేము ప్రొవైడ్ చేసిస్తాం ఇంకా బెస్ట్ అంటే మీరు ఒకసారి వచ్చే ముందు నాకు ఫోన్ చేసేస్తే మేము కంప్లీట్ గా మీకు లొకేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేసిస్తాం మీకు ఎలాంటి డౌట్స్ అయితే ఉండవండి ఈజీగా ఉంటుంది లొకేషన్ ఒకవేళ మీరు లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు అర్థం అవ్వలేదు అనుకుంటే మీరు కాల్ చేస్తే వాళ్ళు పికప్ చేస్తారు కంప్లీట్ గా రూట్ లొకేషన్ కూడా మీ వీడియోలో షేర్ ఉంటది మీరు అది చూసి కూడా రావచ్చు ఇంకా ఇంకా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మాకు ఫోన్ చేసేస్తే మేము పికప్ కూడా చెప్పేస్తాం ఓకే థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ టాటా బాయ్ టేక్ కేర్